విలన్ దిగొచ్చారా వీళ్ళు? మళ్ళా రక్త మాంసాలు లేవా? ఏం మీరు కొడితే మేము తిరిగి కొట్టమని మళ్ళీ మీరు దాడులు చేస్తే మేము దాడులు చేయలేమా? ఎంతకాలం భయపడతాం మీకు? ఎవరు రండి రోడ్ల మీదకి రండి, బెదిరించండి. ఎంతకాలం బెదిరిస్తారు? ఎంతకాలం? ఇంకెన్ని దశాబ్దాలు? పిరికితనం చెప్తున్నాను. ఇంతమంది యువతున్నారు, మీ కడుపు మండాలి, మీకు ఆవేదన రావాలి, మీకు అరుపులు కేకలు వద్దు. సైలెంట్ గా లోపల భద్రంగా పెట్టుకోండి కోపాన్ని, ఈ ఆవేశాన్ని, ఈ ఆవేదనని. మీకు ఆవేదనకి దారి చూపిస్తుంది జనసేన, దారి చూపిస్తుంది మీకు. నాకు జీవితంలో నచ్చని పదం పిరికితనం. పిరికితనంతో ఏదన్నా చేస్తారేమో, మనం అణిగి మడిగున్నా కొడతారు, ఎదిరించినా కొడతారు. ధైర్యంగా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండే కొట్టించుకుందాం, దెబ్బ తిందాం అవసరమైతే. నేను మన రైల్వే కోడలోకి వచ్చినప్పుడు నేను ఎందుకు అడిగానంటే, ఇల్లు తీసుకుంటానని ఇక్కడ ఎందుకు అడిగానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి నేను చెప్పాను. దేనికి అంటే, మొన్న ట్వీట్ కూడా చేశాను, రాయలసీమలోనే మానవ హక్కులు అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయి. మనుషులకి ప్రాణాలకి విలువ లేని, అంటే చెప్పు దోపిడీ జరిగినా అన్యాయం జరిగినా మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ 14 ఏళ్ళ ఈ రోజున జగన్ రెడ్డి గారు స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాధ్యమాల గురించి మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమలోనే తెలుగు మొట్టమొదటి శిలా ఫలకాలు దొరికినాయి. ఇక్కడ దొరికింది రాయలసీమలోనే, ఇంకెక్కడ దొరకలేదు. మొట్టమొదటి అత్యంత పురాతనమైన తెలుగు శాసనాలు దొరికింది రాయలసీమలోనే. ఇక్కడ మనం పులివెందుల దగ్గర కరెక్ట్ 20 కిలోమీటర్ల దూరంలో దొరికినాయి, కడప జిల్లాలో దొరికినాయి. ఇది అలాగే ఇక్కడ అన్నిటికంటే మనం అనుకుంటాం కోస్తా జిల్లాలో చదువు ఎక్కువని కాదు, బ్రిటిష్ వాడినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఇది చదువుల సరస్వతి. ఇది రాయలసీమ, ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న చోట. అందుకే మీరు కడపకి వెళ్తే రీసెర్చ్ లైబ్రరీలో 80,000 పైన పుస్తకాలు ఉంటాయి ఇక్కడ. అంటే అంత చదువు ఉంది ఇక్కడ. చదువు ధైర్యాన్ని ఇవ్వాలి, చదువు పిరికితనం ఇవ్వకూడదు. చదువు జ్ఞానం ధైర్యం నూరిపోయాలి, పిరికితనం ఇవ్వకూడదు. ఇది మన అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాలి. అవగాహన పెంచుకో, మాట్లాడు 10 మందితో సంఘటితం, అప్పుడు పోరాటం చేయాలి. ఈ రోజున మీరు జ్ఞానాన్ని పెంచుకోండి, ఎందుకంటే నేను వచ్చి పోరాటం చేస్తాను. నిజంగా నాకు ఒక ఓడిపోయిన వాడికి నాకు ఇంత ఘన స్వాగతం రైల్వే కూడలో లభించింది అంటే ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములు ఉండవు, ప్రయాణం ముందడిగే ఉంటుంది. ఇప్పుడు రాయలసీమకి ఉక్కు కర్మాగారం కావాలి అని ఎంత ఎన్నో రోజుల నుంచి అడుగుతా ఉంటే, ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి ఏమడిగింది, భారతీయ సిమెంట్స్ గురించి కూడా నేను అడగట్లా. అది వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అది మనకు అనవసరం. ఎలా సంపాదించుకున్నారు రెండు కూడా అడగట్లా. 151 సీట్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లు ఉన్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే నేను ఎందుకు ముఖ్యమంత్రి అన్నో జగన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని గౌరవాన్ని, నేను ముఖ్యమంత్రి అని అంటాను. నాకు అది మాట కదా. ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీరు ఇలా చేశారని మాట్లాడతాను. కానీ మీరు కేవలం కొద్దిమందికే మీ పార్టీ తరఫున వ్యవహరిస్తే జగన్ రెడ్డి అంటాను. దాంట్లో నేను మాటలు కూడా వెనక్కి తీసుకోను. మీరు బాధపడినా, వైసీపీ నాయకులు బాధపడ్డా,
వైసీపీ కార్యకర్తలు బాధపడ మీకు ఒకటే చెప్తా ఉన్నా, నాకు మీ మీద ద్వేషం లేదు. వైసీపీ నాయకుల మీద నాకు ద్వేషం లేదు. వైసీపీ నాయకుల మీద నా శత్రువులు కాదు. వైసీపీ కార్యకర్తలు నా అభిమానులు ఉన్నారు. ద్వేషం ఎందుకు ఉంటుంది వాళ్ళ మీద? నేను వారిని అడిగేది ఒకటే, మీరు వెన్నంటి ఉన్న జగన్ రెడ్డి గారి పద్ధతులు మార్చుకోమని చెప్పండి. ఒక ముఖ్యమంత్రి లాగా హుందాగా మాట్లాడమని చెప్పండి. పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. ఆల్రెడీ అమలపల్లిలో యురేనియం తవ్వుతూ ఉంటే అక్కడున్న 4-6 ఊళ్ళల్లో మొత్తం జబ్బులు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో నిజానికి రాయలసీమ బాగు కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఉద్యోగాలు కావాలి యువతకి అని కోరుకోవాలి. ఆయన వెళ్ళి ఏం కోరుకున్నారంటే ఉక్కు కర్మాగారం కావాలని కోరుకోవాలి. ప్రధానమంత్రి గారు పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి ప్రాణాలని అంటే ఎప్పుడు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని భయపడే అటామిక్ అణుశుద్ధి కేంద్రం అణుశుద్ధి కర్మాగారాన్ని కోరుకున్నారు ఆయన. మరి దాంట్లో వాళ్ళకైనా కాంట్రాక్ట్లు వస్తాయా, వాళ్ళ బంధువులకైనా కాంట్రాక్ట్లు వస్తాయో తెలియదు, కానీ మీ కాంట్రాక్టుల కోసం, మీ బాగోగుల కోసం, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళకి బెంగళూరులో ఇళ్ళు ఉంటాయి, హైదరాబాద్లో ఇళ్ళు ఉంటాయి, విజయవాడలో ఇళ్ళు ఉంటాయి. ఏదైనా జరిగితే ఎవరన్నా పోతే మనోళ్ళు పోతారు. ఇక్కడ ఎవరన్నా అనుశుద్ధి కర్మాగారం కోరుకుంటారు. తమ్మళ్ళపల్లిలో చూడండి ఒక్కొక్కళ్ళ జబ్బులు. నేను రేపు పొద్దున ఫ్యూచర్లో మాట్లాడతాను, వెళ్తాను కడప తమ్మళ్ళపల్లి కూడా వెళ్తాను. నేను పులివెందుల దగ్గరున్న తమ్మళ్ళపల్లికి వెళ్తాను. ఎందుకు నేను నాకు బాధ కలిగించేది ఏంటంటే ఎంతకాలం ఈ చిక్కు ఈ వీళ్ళ కోరల్లో ఉంటాం. నేను పోరాట యాత్రకు వస్తే 3.5 లక్షల మంది అనంతపురం రోడ్ల మీద వస్తే ఎందుకు మీరు ఓట్లు వేయలేకపోయారని నాకు చెప్తా ఉన్నారు. అన్న మేము ఓట్లు వేయలేకపోయింది దేనికంటే మమ్మల్ని ఊళ్ళలో భయపెట్టేస్తున్నారన్న, నేను ఓట్లు వేయలేకపోతున్నాం అన్న. మనం ఎలా ఉండాలి అంటే నీళ్లుంటాయి చూసారా, నీరు ఒక పదునైన రాయిని కూడా అది నరికేసినట్టు తెలియదు, స్మూతం చేసినట్టు తెలియదు, నునుపుదనం చేసినట్టు తెలియదు. అంటే మీరు నీళ్ళ లాంటి అవతారం తీసుకోవాలి. అంటే మీ కోపం మీ ఒత్తిడి బయటికి చూపించుకోకర్లా, అరుపులు కేకలు అవసరం లేదు. వీళ్ళపైన పోరాటం చేయాలంటే కానీ మీ భావనా శక్తి ఇక్కడ ఉన్న యువతకే చెప్తున్నాను, రాయలసీమ యువతకే మరి ప్రత్యేకం చెప్తున్నాను. ఆలోచన చాలా గొప్పది, మీరు ఆలోచనతో బలంగా ఉండండి. మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. మాకు దొప్పి జరుగుతుంది, మాకు అభివృద్ధి జరగట్లేదు. మేము ఇక్కడ కనీసం ఒక రైతు 20 సంవత్సరం పొడుగుతా కష్టపడితే మాకు 20 రూపాయలు మాకు వచ్చేది కడుపు మంట. మధ్యలో ఎవడు 100 రూపాయలు తీసుకునేది? ఆ వ్యక్తుల సమూహం ఎవరు? ఇక్కడనే కాదు ప్రతి చోట జనసేన కోరుకుంటుంది, ఎవడైతే పండించే రైతు ఉంటాడో ఆ రైతు ఆనందంగా ఉండాలి, ఆ రైతు కడుపు కోత తీరాలి. నేను మీకోసం పోరాటం చేస్తాను. ఈరోజు మీకు చెప్తున్నది, ఈ యాత్ర అయిపోయినాక నేను చేయగలిగేది ప్రధానమంత్రి గారి ఆఫీస్కి లేఖ రాస్తాను, ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే 2014లో మేము నిజామాబాద్లో తెలంగాణలో నిజామాబాద్లో మోదీ గారితో మొదటి మేము పర్యటనకి పోయినప్పుడు అక్కడ కూడా నిజామాబాద్లో కూడా పసుపు పంట చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా పసుపు బోర్డు కావాలని అడిగితే ఆ రోజు నేను చాలా బలమైన మాట ఇచ్చారు. కానీ వేరే ఎంపీలు రావటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఈ రోజున వీళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారు. జగన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, మీకు మోదీ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగే ధైర్యం ఎలా కోరారు నాకు తెలుసు. ఇక్కడ కూర్చోబెట్టి ఒక సామాన్యుల్లో చీనీల చెట్లు నరికేసే ధైర్యం ఉంది కానీ మీకు ప్రజా హక్కుల కోసం మీరు సమస్యలను తీసుకెళ్లే ధైర్యం అయితే వీళ్ళకి లేదు. 22 మంది ఎంపీలు పెట్టుకొని ఏం చేస్తారండి మీరు? కనీసం మీరు పసుపు పంట రైతులు న్యాయం చేయలేరు. అరే శీతల గిడ్డంగులు కట్టించలేరా మీరు? కోల్డ్ స్టోరేజ్లు కట్టించలేరా మీరు? మరి మీరు భారతీయ సిమెంట్లు పెట్టుకుంటారే,
దానికి దానికి ఉన్న మనసు ఇంతమంది పేదలకి అంటే మీ అందరూ డబ్బులు వచ్చేస్తాయి కదా, శీతల గిడ్డంగులు కడితే